నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి స్వాగతంగా నమస్కారం. నాకు ఈ అదృష్టం వచ్చినందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను సార్. ముందు మాట్లాడి సార్. ఈ రోజు వరకు మన విజయవాడలో జరిగింది అత్యాచారం కావచ్చు, గోరంట్లలో జరిగింది అత్యాచారాలు కావచ్చు, మహిళలపైన ఎక్కువ ఇంతవరకు దాడులు జరిగి మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మరి అదే విధంగా మా చేనేత కార్మికుల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఈ రోజు ఈ సోమందేపంలో ముఖ్యంగా చేనేత కార్మికులకి మనము 50,000 రుణం ఇచ్చి 15,000 సబ్సిడీ ఇచ్చేవాళ్ళం సార్. అప్పుడు ఇప్పుడు అటువంటి రుణాలు లేవు, ఏమీ లేవు సార్ మన చేనేత కార్మికులకి. చేనేత కార్మికుల సమస్యలు మనం ఇంతకు ముందు ముడి సరుకు ఇచ్చేవాళ్ళం సార్. 1300 మందికి మా సోమందేపంలో ముడి సరుకు మనము నెల నెల 600 చొప్పటి నుంచి 1,000 రూపాయల వరకు అమౌంట్ ఇచ్చేవాళ్ళము. కానీ ఈ రోజు అది కూడా లేని పరిస్థితికి మనం ఈ రోజు వచ్చినాం సార్. నేను ఇంతకు ముందు వెలుగులో వివోయేగా పనిచేస్తాను సార్. 12 సంవత్సరాలు నేను పనిచేస్తుంటే నేను ఇక్కడ పని చేసేటప్పుడు 40 మంది వరకు వైఎస్ఆర్ లీడర్లు వచ్చి నేను పెట్టిన సమావేశంలోనే నన్ను ఇష్టానుసారం మాట్లాడి నేను చాలా మానసిక వేదన అనుభవించినాను సార్. అదే కసితోనే ఆ రోజు నుంచి మా చంద్రన్న రావాలి, మా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని నేను నా సాయశక్తుల ఈ రోజు కష్టపడుతున్నాను సార్. మీరు వచ్చే వరకు మీ వెంట మీ అమ్మాయి అక్క చెల్లెళ్ళందరము తోడు ఉంటామని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం సార్. మీ పేరు నాగమణి సార్. నాగమణి వినాలమ్మ. నాగమణి గారు ఒక విషయం చెప్పారు, 2 పాయింట్లు చెప్పారు. ఆవిడకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అవునా ఉందా లేదా? ఆవిడ వేవర్స్ గురించి మాట్లాడితే నానా మాటలు మాట్లాడి ఆవిడ్ని మనోవేదన గురి చేసే పరిస్థితికి వచ్చారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కారం, సంస్కారహీనులు వీళ్ళు. అందుకే హెచ్చరిస్తున్నా, మర్యాదగా ఉండండి. మా ఆడబిడ్డల జోలుకొచ్చి అవమానం చేసే కబద్దార్, ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టాను. సరైన ట్రీట్మెంట్ ఉంటుంది మీకు. ఊరికొక ఉన్మాద్ తయారయ్యారు కాని తమ్ముళ్ళు, మీరంతా ఒకటైతే ఆ ఉన్మాదులు పారిపోతారు. అదే రాష్ట్రాన్ని గ్రామాన్ని కాపాడుకోవాలి, సిద్ధంగా ఉండాలి. రెండో విషయం ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఎవరైతే ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. చేనేత కార్మికులు తెలిసింది మగ్గం నేయడమే తెలుసు, ఇంకేమీ తెలియదు వాళ్లకు. అందుకే ఆ రోజు వర్షాకాలం వస్తే ఎక్కడన్నా నీళ్లు వస్తే పిట్స్ బాగా తడిసిపోతాయి కాబట్టి పనిచేయలేరు. కాబట్టి 45 రోజులు 50 రోజులు కావలసినటువంటి బత్తివంతా ఇచ్చి ఆ మగ్గానికి కావలసిన డబ్బులు డబుల్ ఇచ్చి అన్ని విధాలు ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎప్పుడు కూడా చేనేత కార్మికులకు అండగా ఉంటా, ఈరోజు మీకోసరం పోరాడతా, రేపు భవిష్యత్తులో మీకోసరం ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడతామని మరొకసారి నా సోదరి మండలందరికీ సోదరులందరికీ చేనేత కార్మికులందరికీ హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకరు ఎవరైనా ఒకరు యూత్ ఒకరు ఎవరు మాట్లాడతారు?